హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభిహా వ్లాగ్స్. నేను మీ సభిహా. ఈరోజు అయితే మనము ఖర్బూజాతో షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ముందుగానే చేసుకుందాము. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ సమ్మర్లో ఇలా ఖర్బూజాతో షర్బత్ అనేది ప్రిపేర్ చేసుకోండి. చిన్న పిల్లల దగ్గర నుంచి అలాగే పెద్దవాళ్ళ దాకా ఈ షర్బత్ని చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా మంచిదన్నమాట, మన బాడీలో ఉన్న హీట్ అంతా కూడా తగ్గించేస్తుంది. దాన్ని ఇంకొంచెం స్పెషల్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ నాకే కామెంట్ చేస్తారన్నమాట, అంత బాగుంటుంది. ముందుగా అయితే ఒక బౌల్లో నార్మల్గా ఇక్కడ సేమియా తీసుకోండి. అదే మనం ఉప్మా చేసుకుంటాం, అలాగే సేమియా స్వీట్ చేసుకుంటాం కదా, ఆ సేమియా కొన్ని తీసేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా బాయిల్ చేసేసుకోండి ముందు ఇలా సేమియా. ఇక్కడ సేమియా బాయిల్ అయిపోగానే ఇది వాటర్ అంతా పోతుంది కదా, వెళ్ళిపోయాక మనం ఇందులో కొంచెం కూల్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. అప్పుడే మనం సేమియా అనేది గడ్డగా కాకుండా ఇలా కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ముందుగా నేనైతే సబ్జా గింజలు నానపెట్టేసుకున్నాను. అలాగే మీ దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అలా పెట్టేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక చిన్న కప్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక మీడియం సైజ్ది ఖర్బూజా అయితే ఇలా తీసుకున్నానండి. ఇది మరీ మీకు కొంచెం పచ్చిగా ఉండకూడదు అలా అని చెప్పి కొంచెం పండుగ కాకుండా ఒక మీడియం సైజులో ఉంటే సరిపోతుంది. ఇక్కడ లోపల ఉన్న సీడ్స్ ఉంటాయి కదా, అలా సీడ్స్ ఇలా స్పూన్తో చక్కగా తీసేసుకోండి. ఇప్పుడు అదే స్పూన్తో లోపల ఉన్న అంత పీల్ అంతా కూడా చక్కగా స్పూన్తోనే తీసేసుకోండి. ఇలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా పండుదైతే ఇంకా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒక బౌల్ తీసేసుకొని ఆ పీల్ అంతా తీసేసుకున్నంతా కూడా ఇందులో వేసేసుకోండి బౌల్లో చక్కగా. ఇలా బౌల్లో వేసేసుకున్నాక అదే స్పూన్తో ఇలా చక్కగా స్మాష్గా చేసేసుకోండి లైట్గా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ఇందాక పెట్టేసుకున్నాం కదా ఆ పీల్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి మిక్సీ జార్లో. అలాగే ఇక్కడైతే కొంచెం షుగర్ యాడ్ చేసేసుకోండి. ఒకవేళ ఖర్బూజాని బట్టి షుగర్ అయితే యాడ్ చేసుకోండి. ఖర్బూజా బాగా తీయగా ఉన్నట్లయితే షుగర్ కొంచెం తక్కువగా వేసుకోండి. అది కొంచెం ఇదిగా అయితే కొంచెం షుగర్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోండి. అలాగే నేనైతే ఒక స్పూన్ ఒక ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక 4-5 ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేసేసుకోండి. ఇక్కడ ఐస్ క్యూబ్స్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇందులో ఎటువంటి మిల్క్ కూడా అస్సలు యాడ్ చేయొద్దు. అలాగే ఇక్కడ నేనైతే ఒక 3 క్యాషియస్, 2 బాదం వేసుకున్నాను. చక్కగా ఇలా మిక్సీలో వేసేసుకున్నాక ఒక బౌల్ తీసేసుకోండి. ఇలా బౌల్లో అదంతా కూడా వేసేసుకోండి. చూసారు కదా చాలా థిక్గా అయితే వచ్చింది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా నానపెట్టేసుకున్న సబ్జా సీడ్స్ అన్నీ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి. అలాగే సేమియా కూడా, బాయిల్ చేసుకున్న సేమియా కూడా ఒక స్పూన్ వేసేసుకొని ఇవంతా కూడా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా బాగా థిక్గా అయితే వచ్చింది కదా. ఈ విధంగా అనేది బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు 2 గ్లాసులు తీసేసుకొని చక్కగా ఆ గ్లాసుల్లో ఇవి యాడ్ చేసేసుకోండి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా 2 గ్లాసులు వచ్చిందనమాట. ఇప్పుడు దీని మీద అయితే కొంచెం కొంచెం ఐస్ క్రీమ్ అనేది వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే పిల్లలైతే ఎంచక్క చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. పిల్లలు దీన్ని చాలా ఇష్టపడతారు. దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి, మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్. అలాగే కావాలనుకుంటే దీని మీద కొంచెం టూటీ ఫ్రూటీ అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసుకొని చక్కగా స్ట్రాతో అయినా స్పూన్తో అయినా ఇలా తీసేసుకోండి. చూసారు కదా చాలా ఈజీగా, అలాగే సింపుల్గా మనం ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా, ట్రై చేసినట్లయితే ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.